భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్లో జరుగుతున్న రెండో టెస్టు భారత రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తీసుకున్న నిర్ణయాలపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ తీవ్రంగా విమర్శలు చేశాడు. రూట్ తీసుకున్న నిర్ణయాలే ఇంగ్లాండ్ కొంపముంచాయని చెప్పాడు. వార్న్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఐదో రోజు ఇంగ్లాండ్ కెప్టెన్ నుంచి భయంకరమైన వ్యూహాలు చూశాం. టీమిండియా టైలెండర్లు ఆడుతున్నప్పుడు బౌండరీ వద్ద 5-6 మంది ఫీల్డర్లను ఎందుకు పెట్టారో, దీని వెనుక ఏమి వ్యూహం ఉందో అస్సలు అర్థం కాలేదు. దీనివల్లే భారత్ తిరిగి మ్యాచ్లో గెలిచే పొజిషన్కు వచ్చింది. బౌలర్లు కూడా మాకు డిఫెన్సివ్ ఫీల్డింగ్ కావాలని కెప్టెన్ని అడగకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్ చేసిన ఈ తప్పు వల్లే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయే స్థాయికి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవడమో లేక మ్యాచ్ డ్రా అవడమో తప్ప ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు అస్సలు లేవని వాన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.